వెల్కమ్ టు చిన్ని ఎడ్యుకేషనల్ క్లబ్. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అసలు స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇది దీని యొక్క స్ట్రక్చర్. అంటే ఫస్ట్ హెచ్టిఎంఎల్ ట్యాగ్తో ఓపెన్ అయ్యి తర్వాత హెడ్ సెక్షను, తర్వాత టైటిల్, ఆ తర్వాత హెడ్ ఓపెన్ చేసాం కాబట్టి తర్వాత హెడ్ అనేది క్లోజ్ చేస్తాం. ఇదేమో హెడ్ సెక్షన్. నెక్స్ట్ ఏంటంటే బాడీ ట్యాగ్. బాడీ ట్యాగ్ ఓపెన్ చేసాము, ఎప్పుడైతే మనం ఏ ట్యాగ్ అయితే ఓపెన్ చేస్తామో ఆ ట్యాగ్ని కంపల్సరీ క్లోజ్ చేయాలి. సో ఇక్కడ టైటిల్ ట్యాగ్ని మనం ఓపెన్ చేసాము, ఇక్కడ టైటిల్ ట్యాగ్ని క్లోజ్ చేసాం. అదేవిధంగా ఇక్కడ హెడ్ ట్యాగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ హెడ్ ట్యాగ్ క్లోజ్ చేసాం. అదేవిధంగా నెక్స్ట్ బాడీ ట్యాగ్ని ఓపెన్ చేస్తాం. బాడీ ట్యాగ్లో ఏమేమి ఉంటాయంటే పారాగ్రాఫ్, ఇమేజెస్ని, వీడియోస్ని, ఇంకా చాలా మల్టిపుల్ ఆడియోస్ ప్రజెంట్ చేసుకోవచ్చు అనమాట ఈ బాడీ సెక్షన్లో. ఈ బాడీ సెక్షన్ అనేది ఓపెన్ చేసాము, కొంచెం కంటెంట్ ఏదైనా ఉంటే రాసుకుని బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ చేసాం కాబట్టి హెచ్టిఎంఎల్ యొక్క క్లోజింగ్ ట్యాగ్ని ఇస్తే ఇది స్ట్రక్చర్. మొత్తం ఇక హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్స్లో ఏమేమి ఉంటాయంటే 2 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే ప్రతిదానికి కామన్గా ఉండేది అంటే హెచ్టిఎంఎల్, తర్వాత హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్లో ఏం ప్రజెంట్ అయి ఉంటుంది అంటే టైటిల్ సెక్షన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. టైటిల్ ఆర్ హెడ్డింగ్ సెక్షన్, ఈ రెండు ప్రజెంట్ అయి ఉంటాయి. అదే బాడీ సెక్షన్లో ఏం ప్రజెంట్ అయి ఉంటాయి అంటే పారాగ్రాఫ్స్, ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్, ఈ విధంగా ప్రతీది ప్రజెంట్ అయి ఉండేది మాత్రం బాడీ ట్యాగ్లోనే. ఆ విధంగా బాడీ ట్యాగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ స్టార్ట్స్ విత్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అండ్ ఎండ్స్ విత్ హెచ్టిఎంఎల్ ట్యాగ్. ముందు మనం చెప్పుకున్నాం, లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాము, ఓపెన్ ట్యాగ్ అనేదేమో 2 యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో ఉంటుంది. క్లోజింగ్ ట్యాగ్ అనేది ఎలా ఉంటుందంటే యాంగులర్ బ్రాకెట్స్, ఒక యాంగులర్ స్టార్టింగ్ యాంగులర్ బ్రాకెట్ తర్వాత స్లాష్ అనేది వస్తుంది. ఇది క్లోజింగ్ ట్యాగ్ అని అర్థమని. ఓకే, ఇది క్లోజింగ్ ట్యాగ్ అన్నమాట. నెక్స్ట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ కెన్ బి డివైడెడ్ ఇన్ టు 2 సెక్షన్స్. దే ఆర్ హెడ్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్. చూసారా, ఈ హెడ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ అనేది 2 సెక్షన్స్గా డివైడ్ అయింది. ఏంటిది? హెడ్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్. ఓకే, ఫస్ట్ హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్ అంటే ఏంటో చూద్దాం. హెడ్ సెక్షన్, ద ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ ప్రెజెంట్ ఎట్ ద హెడ్ సెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద కంటెంట్ ఆఫ్ ది డాక్యుమెంట్. ఏంటంటే ఈ హెడ్ సెక్షన్లో ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యమైనది అనమాట. ఎందుకంటే ఈ హెడ్ సెక్షన్లో ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మీదే ఈ ఓవరాల్ ప్రోగ్రామ్ అనేది బేస్ అయి ఉంటుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇన్ దిస్ హెడ్ సెక్షన్ వీ కెన్ ప్లేస్ హెడ్డింగ్స్ అండ్ టైటిల్ ఆఫ్ ది డాక్యుమెంట్. ఏం ప్లేస్ చేయొచ్చంట? ఒక హెడ్డింగ్ అయినా లేదంటే టైటిల్. అంటే ఏంటి, ఇప్పుడు ఒక కంటెంట్, ఒక స్టోరీ రాసామంటే దానికి ఒక టైటిల్ ఇస్తాము. టైటిల్ ఇచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఒక స్టోరీ, దానిలో ఎన్ని పార్ట్స్? ఒక 3-4 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1 అని ఎలా పెడుతున్నాం? పార్ట్ 1 అనేది ఇక్కడ హెడ్డింగ్ అవుతుంది. టైటిల్ ఏమవుతుంది? స్టోరీ యొక్క నేమ్ని టైటిల్గా చూసుకుంటాం. అలాగే ప్రతి ప్రోగ్రామ్కి ఒక టైటిల్, ఒక హెడ్డింగ్, రెండు ప్రెజెంట్ అవి. అవన్నీ ఎందులో ప్లేస్ చేస్తాం? హెడ్ సెక్షన్లో ప్లేస్ చేస్తాం అన్నమాట. ఓకే, ద హెడ్ సెక్షన్ స్టార్ట్స్ విత్ హెడ్ అండ్ ఎండ్స్ విత్ హెడ్ ట్యాగ్. క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ట్యాగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ప్రతి సెక్షన్కి, ప్రతి ట్యాగ్ని ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఖచ్చితంగా క్లోజింగ్ ట్యాగ్ లేనిది ఆ ట్యాగ్ అనేది ఎండ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ద టైటిల్ ట్యాగ్ స్టార్ట్స్ విత్ టైటిల్ అండ్ ఎండ్స్ విత్ టైటిల్ ట్యాగ్. అంటే ఇక్కడ టైటిల్ ట్యాగ్ అనేది యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో టైటిల్ అని ప్లేస్ చేస్తే ఇది టైటిల్ ట్యాగ్ అవుతుంది. ఆ టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేసినప్పుడు కూడా క్లోజ్ చేయాలి కాబట్టి ఇట్లా క్లోజ్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. హెచ్టిఎంఎల్ హెడ్ టైటిల్, ఇక్కడ టైటిల్లో నేమ్ ఆఫ్ ది టైటిల్ ఇచ్చుకుంటాము, తర్వాత హెడ్డింగ్ ఏమైనా ప్లేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ హెడ్డింగ్ అలా ఇస్తామన్నమాట. హెడ్ సెక్షన్ క్లోజ్ అవుతుంది, హెచ్టిఎంఎల్ కూడా క్లోజ్ అయిపోతుంది. ఇది సింటాక్స్ ఆఫ్ ది హెడ్ సెక్షన్. నెక్స్ట్ రిమైనింగ్ ఏంటి? బాడీ సెక్షన్. బాడీ సెక్షన్ వచ్చేసరికి ద బాడీ సెక్షన్ ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ ద హెడ్ సెక్షన్. బాడీ సెక్షన్ ఎక్కడ ప్లేస్ చేసింది? ఇక్కడ హెడ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాడీ సెక్షన్ అనేది ఓపెన్ అయింది. ఓకే, అదే. నెక్స్ట్ ద బాడీ సెక్షన్ స్టార్ట్స్ విత్ బాడీ ట్యాగ్ అండ్ ఎండ్స్ విత్ బాడీ ట్యాగ్. ఇప్పుడు బాడీ ట్యాగ్ అనేది స్టార్ట్స్ ఇలా అవుతుంది, అదేవిధంగా ఎండింగ్ కూడా ఇలానే ఉంటుంది. నెక్స్ట్ ఇన్ ద బాడీ సెక్షన్ వీ ప్లేస్ పారాగ్రాఫ్స్ విత్ పి ట్యాగ్ అండ్ వీ ప్లేస్ టేబుల్స్ విత్ టేబుల్ ట్యాగ్
అండ్ వీ ప్లేస్ ఇమేజెస్ విత్ ఇమేజ్ ట్యాగ్ అండ్ ఎక్సెట్రా. ఏంటంటే ఇక్కడ బాడీ సెక్షన్లో మనం ఏం ప్లేస్ చేయొచ్చు, పారాగ్రాఫ్ని ప్లేస్ చేయొచ్చు విత్ పీ ట్యాగ్. దీని యొక్క ఎండింగ్ ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది, పీ ట్యాగ్ యొక్క ఎండింగ్ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్. నెక్స్ట్ ఏంటి, టేబుల్స్, టేబుల్స్ని ప్లేస్ చేయొచ్చు. టేబుల్స్ ఎలా ఉంటుంది, ఇది టేబుల్ ట్యాగ్. క్లోజింగ్ ఎలా ఉంటుంది, ఇది టేబుల్ ట్యాగ్ యొక్క ఎండింగ్. నెక్స్ట్ ఏంటిది, ఇమేజెస్, ఇమేజెస్కి ఏంటంటే క్లోజింగ్ ట్యాగ్ కూడా ఇమేజ్ లానే ఉంటుంది. ఎందుకంటే అది ఇది ఇట్లా అనేది ఇది స్లాష్ అనేది యూజ్ చేయము ఇమేజ్ ట్యాగ్ వరకు. నెక్స్ట్ ఇంకేంటి, ఆడియోస్, వీడియోస్ ఇంకేమైనా ప్లేస్ చేయాలనుకుంటే ఇందులోనే ప్లేస్ చేసుకుంటాం. ఓకే, ఇది బాడీ సెక్షన్. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. నార్మల్గానే ఉంటుంది, హెచ్టిఎంఎల్ హెడ్ సెక్షన్, టైటిల్ హెడ్ సెక్షన్ క్లోజ్, నెక్స్ట్ బాడీ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఏవైతే ప్లేస్ చేసుకుంటాం అనుకుంటున్నామో అవన్నీ ట్యాగ్స్ చూస్ చేసుకొని ప్లేస్ చేసుకోవాలి. బాడీ సెక్షన్ క్లోజ్, అంతటితో హెచ్టిఎంఎల్ యొక్క ప్రోగ్రామ్ క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఈ ఓవరాల్ స్ట్రక్చర్ యొక్క ఎగ్జాంపుల్ని ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్జాంపుల్ ప్రోగ్రాము, ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని నేను ఇక్కడ సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను దాని యొక్క అవుట్పుట్తో సహా. ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, చూడండి, ఫస్ట్ అయితే ఏం చేయాలి అంటే నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయాలి సిస్టంలో. నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసి ప్రోగ్రామ్ అయితే రాసి ఉంచాను. చూడండి, ఇక్కడ ప్రోగ్రామ్లో వచ్చేసరికి ఫస్ట్ డాక్యుమెంట్ డాట్ హెచ్టిఎంఎల్తో ఓపెన్ ఉంటుంది. హెచ్టిఎంఎల్ ట్యాగ్ను ఓపెన్ చేస్తాము. హెచ్టిఎంఎల్ ఏం సెక్షన్స్ ఉంటే 2 సెక్షన్స్, హెడ్ అండ్ బాడీ సెక్షన్. ఫస్ట్ హెడ్ సెక్షన్లో టైటిల్ ఏమేమి ఇచ్చానంటే పేజ్ టైటిల్ అని ఇచ్చాను. ఫర్ సపోజ్ ఇక్కడ ఏమంటే వెబ్ పేజ్ అని పెడుతున్నాను. చూడండి, వెబ్ పేజ్ అనేది నేను ఇక్కడ టైటిల్గా ఇచ్చాను. నెక్స్ట్ ఇంతటితో హెడ్ సెక్షన్ అనేది క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ బాడీ సెక్షన్, బాడీ సెక్షన్లో నేను ఏంటంటే H1 అంటే హెడ్డింగ్ ట్యాగ్ని యూజ్ చేసుకున్నాను అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ 2 ట్యాగ్స్ని యూజ్ చేశాను. చూడండి, H1 ట్యాగ్లో HTML ప్రోగ్రామ్ అని పెట్టి నేను హెడ్డింగ్ ఇచ్చాను. పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేసి దిస్ ఈజ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఇన్ HTML డాక్యుమెంట్ అని చెప్పి పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ H2 ట్యాగ్ని ఓపెన్ చేశాను, HTML ప్రోగ్రామ్ అని పెట్టి H2 ట్యాగ్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఓపెన్ చేశాను, దిస్ ఈజ్ ఎ సెకండ్ పారాగ్రాఫ్ ఇన్ HTML డాక్యుమెంట్ అని పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేశాను. ఇంతటితో బాడీ సెక్షన్ క్లోజ్ అయిపోయింది, HTML కూడా క్లోజ్ చేశాను. దీన్ని నేను ఎలా రన్ చేస్తానో చూడండి. నెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళి సేవ్, నేను ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి సేవ్ యాజ్. ఇక్కడ నేను మీరు సేవ్ ఓపెన్ చేయండి, నేను సేవ్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఫైల్ నేమ్, మీరు దేని ఎలా అయితే సేవ్ చేసుకుంటున్నారు, సేవ్ చేయాలనుకుంటున్నారు. నేనైతే ఇక్కడ HTML ప్రోగ్రామ్ కాబట్టి HTML PROG.HTMLతో సేవ్ చేసుకోవాలన్నమాట. .HTML మాత్రం మ్యాండేటరీ, ముందు ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. ఓకే, ఇలా సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు దీని యొక్క అవుట్పుట్ ఎలా రిప్రజెంట్ అవుతుందో చూద్దాం. ఇదిగోండి చూసారా, ఇక్కడికి ఇలా లోగో వచ్చేసింది, ఇలా వస్తుంది. ఓకే, మనకేమవుతుంది, ఇదిగోండి HTML ప్రోగ్రామ్, దిస్ ఈస్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఇన్ HTML డాక్యుమెంట్, HTML ప్రోగ్రామ్, దిస్ ఈస్ ద సెకండ్ పారాగ్రాఫ్ ఇన్ HTML డాక్యుమెంట్. ఇది మనం ఇచ్చినటువంటి ప్రోగ్రామ్కి వచ్చినటువంటి అవుట్పుట్. ఇక్కడేమో H1 ట్యాగ్ని యూజ్ చేశాము, ఇక్కడేమో H2 ట్యాగ్ని యూజ్ చేశాము, కాబట్టి సైజ్ అనేది డిక్రీజ్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది HTML విత్ ఎగ్జాంపుల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.